మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తే ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తి సారీ చెప్తాం. 26 నిమిషాలు సమయాభావం అయింది. తుంగతుర్తి నుంచి ఈ ట్రాఫిక్లో సువర్ణ గారు, ముఖ్యమంత్రి గారు చాలాసార్లు అన్నారు గతంలో ట్రాఫిక్ సమస్యను నేను పరిష్కరిస్తా, ఇది లాక్ జామ్ లాగా ఉంది అని సమస్యను గుర్తించిన కానీ పరిష్కరించినట్టు లేరు. దాంట్లో భాగంగానే 1 గంట ఆలస్యం జరిగినందుకు మిమ్మల్ని అందరినీ మన్నించాల్సిందిగా కోరుతూ, భారతదేశ చరిత్రలో అనేక మంది పాదయాత్రలు చేసిన విషయం మనం అందరం చూసాం. తెలుగు రాష్ట్రాలు చాలా మంది చేశారు. ఒక మహిళ 3000 కిలోమీటర్ల గతంలో నడిచి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మంచి చెడులు తెలుసుకొని దాని తర్వాత రాజకీయాల్లోకి రావడం, వైఎస్ షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి మళ్ళీ కనీవిని ఎరగని భారతదేశ చరిత్రలో కనీవిని ఎరగని ఒక పాదయాత్రని ఒక మహిళ అధ్యక్షత వహించిన పార్టీ తరఫున ఒక పాదయాత్ర చేపట్టి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అనుకున్నవన్నీ సాధించగలిగామా, ఆ దిశలో ప్రయాణం అన్న జరుగుతుందా అనే విషయాన్ని అధ్యయనం చేయడం కోసం పార్టీ స్థాపించిన వెంటనే, పార్టీ స్థాపించిన 100 రోజుల లోపటినే నేను ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తానని వారు ప్రకటించడం, దానికి అనుగుణంగా గత 20 అక్టోబర్ నాడు పాదయాత్రను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు అది 21 రోజుల తర్వాత ఆ పాదయాత్ర ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆగటం జరిగింది. ఆ కోడ్ అయిపోగానే వెంటనే కరోనా 3వ వేవ్ రావడం, మరి ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని కార్యకలాపాలను ఆపేసుకోవాల్సిందిగా కోరిన సందర్భంగా మరికొంత విరామం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎన్ని కరోనా ఆంక్షలున్నా అధికార పార్టీ తన కార్యక్రమాలు చేసుకుంది, కానీ ప్రతిపక్ష పార్టీలు ఏ కార్యక్రమం చేపట్టినా కరోనా ఆంక్షల పేరుతో గృహ నిర్బంధం, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టక ముందుకే అనేక ఆంక్షలు నిర్బంధించడం వల్ల ఈ ఆంక్షలన్నీ తొలగిపోయేంత వరకు కూడా మేము వేచి చూడటం జరిగింది. సో ఈ రోజున ఆ ఆంక్షలన్నీ తొలగిన నేపథ్యంలో వైఎస్ షర్మిల గారు తన పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించడం తీసుకోవడం జరిగింది. గత పాదయాత్రలో 21 రోజులలో 237 కిలోమీటర్లు వారు నడవటం జరిగింది. ఆ సందర్భంగా దాదాపుగా ఒక 120 గ్రామాలను కూడా వారు టచ్ చేయడం జరిగింది. అందులో ఒక 5 మున్సిపాలిటీలు, ఒక 15 కాన్స్టిట్యున్సీలు. సో ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి మొదలు పెడితే రోజు రోజుకి తినదిన చూస్తూ ఉన్నాం మనం. మీ అందరూ కూడా గమనించినారు మహిళల నుంచి విపరీతమైన స్పందన రావడం, గ్రామాల్లో మహిళలు తమ యొక్క ఇబ్బందులని వారికి చెప్పుకోవడం, చాలామంది తమ యొక్క ఇబ్బందులని కాగితం రూపంలో విజ్ఞాపన పత్రం రూపంలో ఇటు కరోనా విషయంలో ఆరోగ్యశ్రీలో వాళ్ళకు వచ్చిన బిల్స్ తీసుకొచ్చి మీరు వచ్చినాక మాకు కనీసం ఇది ఇప్పించాలని కోరటం, డబుల్ బెడ్రూమ్ల విషయంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ సమస్యలు. అదేవిధంగా ఆ 21 రోజుల్లో కూడా మళ్ళీ షర్మిల గారు గతంలో ప్రకటించిన విధంగా ప్రతి మంగళవారము నిరుద్యోగ దీక్షను కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక 3 నిరాహార దీక్షలు కూడా 3 మంగళవారాల్లో నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఒక మహిళ ఒక రాజకీయ పార్టీకి తెలంగాణలో అధ్యక్షత వహించడం, తనే స్థాపించి అధ్యక్షత వహించడం, అది వైఎస్ఆర్ గారు భారతదేశంలో సంక్షేమ పాలనకు ఒక కొత్త నిర్వచనం చేపట్టి భారతదేశం మొత్తానికి కూడా ఒక దిక్సూచిలాగా అనేక కార్యక్రమాలకు ఆయన పునాది వేసినారు. వాటి ఆధారంగానే ఈరోజు అనేక రాష్ట్రాలలో అనేకమైన సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి. మరి వారి కూతురుగా మళ్ళీ తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పార్టీ స్థాపించినాక తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధ్యయనానికి బయలుదేరినప్పుడు ప్రతి గ్రామంలో కూడా మహిళల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఆ స్పందన మేము అంటే వాళ్ళ పనులు వదులుకొని వాళ్ళు వచ్చి చెప్పడం కానీ, ప్రతి గ్రామంకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, నిరుద్యోగం కానివ్వండి, లేకపోతే గ్రామీణంలో రైతాంగం ఎదుర్కొంటున్న కానీ, రైతాంగ కూలీలు కానీ, సామాజిక ఇబ్బందులు కానీ అనేక విషయాల్ని షర్మిలమ్మ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సో దాంట్లో కొనసాగింపు భాగంగా ఈ ఆంక్షలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో మళ్ళీ వారి యొక్క పాదయాత్రని కొనసాగించాలని వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర ఈ నెల 11వ తారీఖు నాడు ఎక్కడైతే ఆగిందో గతంలో కొండపాకగూడెం నార్కట్పల్లి మండలంలో గతంలో అక్కడ ఆపేయడం జరిగింది. ఇప్పుడు అదే గ్రామం నుంచి మళ్ళీ 11 మార్చి నాడు ఈ పాదయాత్రను కొనసాగిస్తారు.
ఈ పాదయాత్ర తర్వాత అదే రోజు సాయంత్రం నార్కట్పల్లిలో ఒక బహిరంగ సభ కూడా జరుగుతుంది. గతంలో ఒక 5 బహిరంగ సభల్లో కూడా శర్మిల గారు తన పాదయాత్ర సందర్భంగా జరగడం జరిగింది. 15 నియోజకవర్గాలలో మీరు చూశారు కదా, ముఖ్యంగా ఏంటంటే స్పందన అనేది ఏ రూపంగా వచ్చిందంటే ప్రజలు వచ్చి ప్రస్తుతం తెచ్చుకున్న తెలంగాణలో మనం కోరుకున్న తెలంగాణ రాలేదు, ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, లేదా యువకులు కోరుకున్న తెలంగాణ రాలేదు, అనేక విషయాలలో ఇంకా కూడా వివక్ష జరుగుతూ ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా మనం అందరం చూస్తూ ఉన్నాం, ఎప్పుడూ లేనంతగా వర్షాలు పడి గతంలో 52 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే యాసంగిలో మరి ఇన్ని గొప్ప వర్షాలు పడి డిసెంబర్ దాకా కూడా చెరువులన్నీ అలుగులు వేసి ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్న సందర్భంలో ఇవాళ తెలంగాణలో యాసంగి పంట 35 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. పెరగాల్సిన వ్యవసాయం తగ్గిపోయింది. వ్యవసాయం తగ్గింది అంటే ఉట్టి వ్యవసాయమే తగ్గదు, దాని మీద ఆధారపడ్డ అనేక రంగాలు, వ్యవసాయ కూలీలు కానివ్వండి, ఇతర రంగాలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో విశేషంగా ఉపాధి లభించే రంగమే వ్యవసాయ రంగం. మరి ఆ వ్యవసాయ రంగంలో 55 లక్షల ఎకరాలు ఎక్కడ, ఇవాళ 35 లక్షల ఎకరాలు ఎక్కడ? ఆ సందర్భంగా మరి మనం అందరం చూస్తూ ఉన్నాం, రాను రోజుల్లో ఇటు యాసంగి పంట కొనమని చెప్పడం, ఇటు పంట తగ్గడం, ప్రత్యామ్నాయంగా వేరే పంటలేమి గణనీయంగా పెంచలేకపోవడం, నిరుద్యోగ సమస్య అలాగే కొనసాగుతూ ఉండటం, దళిత బంధు అని చెప్పి ప్రతి ఊర్లో ఒక ఇద్దరికో ముగ్గురికో ఇస్తే ఆ సాచ్యురేషన్ పాయింట్ రావాలంటే ఎన్ని 100 ఏళ్ళు పట్టుద్దో మనకు తెలియదు. ఎందుకంటే తండ్రికి వచ్చేటప్పుడు కొడుకు పెద్దగైపోతాడు, కొడుకు వచ్చేటప్పుడు మనవాడు కూడా అర్హత సాధించే పరిస్థితి ఉంది. కానీ ఆ కుటుంబాలందరికీ ఒకేసారి సహాయం చేయగలిగితే ఆ సాచ్యురేషన్ పాయింట్ వస్తే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది తప్ప సమాజంలో ఒక ఇద్దరికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ అసంతృప్తికి గురి చేసి ఓట్ల కోసం చేసిన పథకంలాగా కాకుండా నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే దానికి సరిపడా నిధులని ఏర్పాటు చేసుకుని ఆ పథకాన్ని ప్రకటించాల్సింది పోయి ఒక ఎన్నికల సందర్భంగా అడావుడిగా ప్రకటించిన సందర్భంలో మనకు తెలుసు. ఇవన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తన పాదయాత్రలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, చేసిన వాగ్దానాలను గాలికి వదిలేసి ఇంకా దేశమంతటి కూడా ఇలాంటి వాగ్దానాలే చేయడానికి బయలుదేరుతున్న సందర్భంగా ఈ పాదయాత్ర అనేది తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొల్పుతుందని, జరుగుతున్న విషయాలన్నీ కూడా అందరికీ అవగాహన అవుతున్నా కూడా ప్రతి గ్రామంలో ప్రతి కూడలిలో అందరితో కూడా షర్మిల గారు జరుగుతున్న విషయాలు, వారు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాల్లో కానీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రత్యక్షంగా పాదయాత్ర ద్వారా పంచుకోవడానికి పూనుకుంటున్నారు. మరి ఈ పాదయాత్ర ద్వారా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, తెలంగాణలో ఒకే ఒక పార్టీ మహిళా అధ్యక్షురాలుగా తానే స్థాపించి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా సంక్షేమ పాలన విషయాలలో వారి యొక్క కుటుంబాన్ని కానీ వారికి కానీ మంచి మనకు తెలిసిన అంశమే, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం కానీ ఏదైనా ఒక పథకాన్ని ఆలోచన చేస్తే దాన్ని మంచి చెడు పూర్తిగా ఫీజు రీఇంబర్స్మెంట్ చేసినా లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల పథకం చేసినా ఏది చేసినా దానికి సరిపడా నిధుల సమీకరణ తర్వాతనే గతంలో పథకాలు ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటిలాగా 7 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ అని పెడితే ఏ ఊర్లో కూడా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఫీజు రీఇంబర్స్మెంట్ అని పెడితే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది, నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది, నోటిఫికేషన్లు రాకుండా ఇంకా ఉన్న ఉద్యోగాలలో కూడా కాకుండా వ్యవసాయ రంగాన్ని మరొక కొత్త సమస్య మనందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా షర్మిల గారికి తన పాదయాత్ర సందర్భంగా పట్టుకొచ్చిన మరొక అంశం ఏంటంటే ధరణి అసైన్డ్ భూములను పొందిన పేదలు ఎస్సీ ఎస్టీ వర్గాలని ధరణి రూపకంగా ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి అనేక ఇబ్బందులు గురి చేసిన సంశయం కూడా షర్మిల గారికి గత పాదయాత్ర సందర్భంగా అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగం కానీ పేద ప్రజానీకం కానీ చెప్పుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ ధరణిలో కూడా ఏం జరుగుతుంది, ఈ ధరణి ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు ఏందనేది కూడా మరి పరిశీలన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ పాదయాత్రను దిగ్విజయం చేయాలని, ఒక మహిళ ఇన్ని 1000 కిలోమీటర్లు మీ అందరి కోసం మనందరి కోసం ఒక పాదయాత్ర చేపట్టడం, ఆ పాదయాత్రని మామూలుగా ఎవరో ఒక 10 కిలోమీటర్లు నడిచి 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయే సందర్భం కాకుండా తన ఒక పాదయాత్ర మండు టెండలో చేయాలని పూనుకోవడం, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికే తను వెళ్ళి ప్రజల విషయాలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో కోరు తెలుసుకొని తద్వారా ఆ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలపై వ్యవస్థలపై చేయవలసిన పోరాటాన్ని కానీ తీసుకురావాల్సిన ఒత్తిడిని కానీ తీసుకురావడం కోసం ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ పాదయాత్ర
దిగ్విజయం చేయాలని చెప్పి కూడా నేను తెలంగాణ ప్రాంతంలో ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సార్, ఎప్పటిలాగే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష జరుగుతుందా సార్? ముందులాగా నిరుద్యోగ దీక్ష ప్రతి మంగళవారం నాడు ఈ యాత్ర సందర్భంగా నిరుద్యోగ దీక్ష జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనీసం ఆ నియోజకవర్గంలోని ఒక 4 లేదా సగం మండలాలనైనా కవర్ చేస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. సో పాదయాత్రకు సమాయత్తమైనప్పుడే తెలుసు ప్రజల సమస్యలన్నీ కూడా. గతంలో అనేక విజ్ఞాపన పత్రాలు వచ్చినాయి, వాటన్నింటినీ కూడా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఆ సమస్యలను విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. సంబంధిత శాఖలతో కూడా సమాచారం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. సో రాను రోజుల్లో కూడా ఈ పాదయాత్ర ద్వారా ఆరోగ్యశ్రీలో పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ధరణి కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పొందడం కానివ్వండి, పంట కోల్పోయిన మిర్చి రైతుల పంట సమస్యలు కానివ్వండి, ఇట్లా అనేక విషయాలు, నిరుద్యోగ సమస్య అయితే మనందరికి తెలిసిందే. సో ఈ సమస్యల అధ్యయనంతో పాటు ఆ రోజున వచ్చిన విజ్ఞాపన పత్రాలన్నీ కూడా మేము పార్టీ తరఫున వాటన్నింటినీ కూడా ప్రాసెస్ చేసి సంబంధిత శాఖలకు కూడా పంపించడం జరిగింది.